చైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. పార్టీలో చేరేందుకు వీలుగా ఆయన నిన్ననే ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అరకు ఎంపీ మాధవితో కలిసి సీఎం కార్యాలయానికి వచ్చారు. జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కారెం శివాజీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిలో నియమితులయ్యారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో అనేక మంది నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసిన కారెం శివాజీ మాత్రం ఇప్పటివరకు కొనసాగారు. వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్న తర్వాతే నిన్న పదవికి రాజీనామా చేశారు.